Hello friends, welcome to Nagamani Shankar Cooking and Vlogs channel. Hello Naru, I am very Sunday special ga yummy recipe anamata chicken liver fry. Taste chala baaguntundi adi health ku kuda manchidanta raktham pattiddi aa process enta manam ippudu video lo chuddam antakana munduga evaraina na channel kottaga chustunte tappakunda subscribe chesukondi like cheyandi share cheyandi bell icon press cheyandi okay na notification vachindi video ni chuseseyandi ippudu process lo entante ivi 1/2 kilo liver anamata idi subhranga kadigi clean chesi pettesanu దీనిలో మనం వాటర్ ఏమి వేయకూడదండి దీంట్లో నుంచి వాటర్ వస్తుంది ఉడకబెట్టుకోవాలి కొంచెం salt వేయాలి 1 టీస్పూన్ salt 2 టీస్పూన్ పసుపు వేసి ఉడకబెట్టుకోవాలి ఒక 15 నిమిషస్ ఈ లోపు మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందాము చిన్నపాయి ఒకటి ఆ తర్వాత చిన్న ముక్క ఎండుకొబ్బరి ఆ తర్వాత ఒక చిన్న ముక్క చేసి అంటే మీరు ఎంత క్వాంటిటీ చేసుకుంటారో అంత వేయండి అల్లం ముక్క మసాలాని దంచుకుందాము చూడండి వాటర్ మనం ఏమీ వేయలేదు కదా అయినా సరే అది ఉడికేటప్పుడు వాటర్ దానిలో నుంచి వచ్చేసిద్ది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మాత్రమే ఉడికించుకోండి హై ఫ్లేమ్ లో పెట్టారు అనుకోండి తొందరగా అడుగంటిద్ది మాడిద్దన్నమాట ఓకేనా ఇప్పుడు కొంచెం గ్రేవీగా ఉండడం కోసం అనేసి ఒక టమాటా ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చిని కట్ చేశాను టమాటా వేస్తే కొంచెం గ్రేవీగా పులుపులగా టేస్ట్ బాగుంటుంది మీకు నచ్చితే వేసుకోండి లేదా స్కిప్ చేసేయండి టమాటాని బట్ టమాటా వేస్తేనే బాగుంటుంది ఆ తర్వాత ఏందంటే బాండి పెట్టేసి మనం ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు వేద్దాము ఆ తర్వాత పోపు జీలకర్ర డైజెషన్ కి మంచిది కాబట్టి వేసుకోండి ఆవాలు వేసి పోపు పెట్టిన తర్వాత మనం కట్ చేసి పెట్టాం కదా ఉల్లిపాయ ముక్కలు ఆ తర్వాత రెండు పచ్చిమిర్చి ఒక టమాటా అన్నమాట ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి మీరు తప్పకుండా ట్రై చేయండి మనం చికెన్ ఫ్రై అలా చేస్తుంటాం కదా అలాగే ఈ లివర్ ని కూడా ఇలా ఫ్రై చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది రక్తం పట్టిద్దంట అమ్మ చెప్తున్నారు హెల్త్ కి మంచిది వాటర్ వేయకుండానే మనం ఉడికించుకోవాలండి దాంట్లో నుంచి వాటర్ వచ్చేసిద్ది అవి వంపేయకూడదు కొంతమంది వంపేస్తారంట మొత్తం ఉడికిందాకా ఉడికించుకోవాలి వాటర్ అయిపోయిన వరకు ఇప్పుడు ఇవన్నీ మనకి బాగా మగ్గిపోయినాయి ఆ తర్వాత మనం ఉడికించుకున్నటువంటి ఈ లివర్ ని కూడా ఇందులో వేసి కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేద్దాము కొంచెం ఫ్రై చేసిన తర్వాత అప్పుడు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను రెడీమేడ్ గా చేసి పెట్టలేదు అప్పుడప్పుడే ఫ్రెష్ గా దంచి వేస్తున్నాను ఈ చిన్న రోల్లో కాబట్టి కొంచెం ఘాటుగా బాగుంటుంది కదా ఓకే ఇప్పుడు ఇది ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుందామండి కలిపిన తర్వాత మనం ఇంకా కారం వేయలేదు కదా ఒక 5 నిమిషస్ ఫ్రై అయితే అప్పుడు కారం వేయాలి కారం మీ టేస్ట్ తగినంతగా వేసుకోండి నేనైతే 1 టేబుల్ స్పూన్ వేసాను 1/2 కిలోకి దీంట్లో మనం salt ఫస్ట్ వేసి ఉడికించాం కదా ఉడికించేటప్పుడు సో ఏందంటే చూసుకొని కొంచెంగా వేసుకోండి ఒకేసారి వేసేసేయద్దు ఉప్పు ఎక్కువైందంటే తినలేము చాలాపోతే మళ్ళీ మనం యాడ్ చేసుకోవచ్చు ఓకే వేసిన తర్వాత మళ్ళీ బాగా ఫ్రై చేసుకోండి ఒక 5 నిమిషస్ చూడండి అమ్మ మీడియం ఫ్లేమ్ లోనే పెట్టారు హై ఫ్లేమ్ లో పెడితే ఇవి చేదుగా వస్తాయంట మాడిపోతే ఆ తర్వాత 1 టీస్పూన్ గరం మసాలా అన్నమాట ఇది హోమ్ మేడ్ ఇది నేను ప్రిపేర్ చేసిందే వీడియోస్ కూడా చేసి అప్లోడ్ చేశాను ఓకేనా వీలుంటే నేను లింక్ ఇస్తానండి డిస్క్రిప్షన్ లో చూడండి ఈ గరం మసాలా వేసిన తర్వాత ఫ్రై చేసుకొని ఇక 2 నిమిషస్ కి మూత పెట్టేస్తే అంతేనండి ఎంతో యమ్మీగా ఉండే చికెన్ లివర్ ఫ్రై టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియోస్ ని ఫాలో అవుతూ ఉండండి ఓకేనా థాంక్యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ బై అండి